Etikoppaka, located on the banks of the river Varaha in Visakhapatnam district of AP, is widely renowned for its lacquer-coated wooden toys, conventionally known as Etikoppaka toys or Etikoppaka bommalu. మా ఏటికొప్పక గ్రామ లక్కబొమ్మలకి బాగా ప్రసిద్ధింది. లక్కబొమ్మలు అంకుడుగారితో తయారు చేస్తారండి. ఈ అంకుడుగారు చాలా మెత్తగా ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉండడం వల్ల మేము ఏ రంగులు అద్దినా సరే కొంచెం చూడడానికి బాగుంటుందండి. నేను చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి ఆఫీసులో వాడుకునే పెన్ స్టాండ్స్ వరకు మనం చేస్తుంటామండి. 2011లో ఎద్దుల బండిలోని పెళ్లికూతురిని తీసుకెళ్లే సన్నివేశాన్ని తయారు చేశానండి. దానికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి అందిందండి. 2017లో నేను రామాయణాన్ని చేశానండి. ఇందులోని ఒక 150 బొమ్మల్ని తయారు చేశానండి. ప్రతి బొమ్మ 2 అంగుళాలు మించకుండా చేశానండి. మళ్ళీ బెంగళూరు సబ్మిట్ చేయడం జరిగిందండి. దానికి గాను నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ వచ్చిందండి. లేపక్ష వాళ్ళు మళ్ళీ నైపుణ్య అవార్డ్స్ అనేసి కొత్తగా పెట్టారండి. ఒక అంగుళం సైజులోని చెస్ బోర్డు తయారు చేశానండి. దానికి గాను లేపక్ష వాళ్ళు నైపుణ్య వాళ్ళు కలిపి నాకు గోల్డ్ మెడల్ కూడా ఇవ్వడం జరిగిందండి. In 2017, the traditional Etikoppaka toys acquired a geographical indications GI tag. నాకు ఈ క్రాఫ్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక 400 ఇయర్స్ నుంచి క్రాఫ్ట్ ఉన్నదని మా ఫోర్ ఫాదర్స్ చెప్తూ ఉంటారు. అప్పుడు పూర్వం ఏం చేసేవారు అంటే పెళ్లికి మ్యారేజెస్ సంబంధించి కుంకుమ బరిన్లు అలాగా ట్రెడిషనల్ గా చేసేవారు. ట్రెడిషనల్ గా స్టోన్ తో తయారు చేసిన గ్రైండర్ రోలు రాక్లు అని ఉంటుందండి. అది కూడా గ్రెయిన్స్ ని పౌడర్ చేసుకోవడానికి అన్నమాట అండి, రైస్ గ్రెయిన్స్. అలాగా అటువంటి ఐటమ్స్ అన్ని తయారు చేసి పిల్లలు ఆడుకోవడానికి అన్ని తయారు చేసి వీక్లీ మార్కెట్స్లో ఇవి సేల్ చేసేవారు. బొమ్మలు తయారు చేసి కెమికల్ కలర్స్ వాడేవారు అనమాట. ఈ డైస్ ఉన్నాయి కదండి, లాకర్ ఫినిషింగ్ ఇచ్చి అవన్నీ కెమికల్ కలర్స్ వాడేవారు. అది ఎక్స్పోర్ట్కి పనికిరాదనమాట అండి. కెమికల్ కలర్స్ అంటే పిల్లల నోట్లో పెట్టి ఆడుకునే బొమ్మలు కదండి, ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు. న్యాచురల్ కలర్స్ని యూజ్ చేసి మేము లాకర్లో మిక్స్ చేసి అవన్నీ కూడా ఈ బొమ్మలకి అద్ది పిల్లలు ఆడుకున్నా సరే ఎఫెక్ట్ లేకుండా ప్రాబ్లం లేకుండా ఈ యొక్క ఐటమ్స్ని తయారు చేస్తూ చేస్తున్నాను. నాకు 27th ఇయర్లో అండి నేషనల్ అవార్డు వచ్చిందండి. ద లెగసీ ఆఫ్ టాయ్ మేకింగ్ ఇస్ బిలీవ్డ్ టు బి ఇన్హెరిటెడ్ డ్యూరింగ్ ద ఎర్లీ 18th సెంచురీ. ద విలేజ్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ పాపులర్ లాక్ ఇండస్ట్రీ విచ్ హాస్ గివెన్ రైజ్ టు అన్ ఎక్స్క్లూజివ్ ట్రెడిషన్ ఆఫ్ మేకింగ్ టాయ్స్. గత 100 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో మా నాన్నగారు మా అమ్మగారు అందరూ కలిసి ఉన్నారండి. తర్వాత నేను కూడా ఈ డ్రాయింగ్ నేర్చుకున్నానండి. నేర్చుకున్నాక అప్పుడు ఎక్స్పర్ట్ అది ఏమీ లేక అలాగే సంతల్లో గట్రా అమ్ముకుండేవారండి. ఇప్పుడు కొంచెం అలా డెవలప్మెంట్ అయ్యి కొద్దిగా బాగానే ఉంటుందండి. ద లాక్ రెజిన్ ఇస్ ఆబ్టైన్డ్ డ్యూ టు ద సెక్రీషన్స్ ఆఫ్ న్యూమరస్ లాక్ ఇన్సెక్ట్స్. లాకర్ అనేది ఇన్సెక్ట్ నుంచి వస్తుంది. ఆ ఇన్సెక్ట్ నుంచి వచ్చిన లాకర్ ని ప్యూరిఫై చేసే ఫ్యాక్టరీస్, ఆ ఫ్యాక్టరీస్ నుంచి మనకి డిస్క్ లాగా ఇక్కడ లోకల్ మర్చెంట్స్ అమ్ముతారనమాట. లాకర్ డిస్క్ అంటే అందులో కలర్ ఉండదు, ఆ ఎడిషనల్ గా కలర్ మనం మిక్స్ చేస్తామండి. ద టాయ్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ వుడ్ అండ్ ఆర్ కలర్డ్ విత్ న్యాచురల్ డైస్ డెరైవ్డ్ ఫ్రమ్ సీడ్స్ లాకర్ బార్క్ రూట్స్ అండ్ లీవ్స్. సీడ్స్ నుంచి లీవ్స్ నుంచి టర్మరిక్ పౌడర్ నుంచి వీటిని అన్నిటి నుంచి కూడా మనం కలర్స్ తీసుకొని ఆ లాకర్లో మిక్స్ చేస్తాం. ద ఆర్ట్ ఆఫ్ టాయ్ మేకింగ్ ఇస్ ఆల్సో నోన్ యాస్ టర్న్డ్ వుడ్ లాకర్ క్రాఫ్ట్. లక్కబొమ్మల్లో వాడే కథ ఇదేనండి. అంకుడి కర్ర అంటారు దీన్ని. ముక్కలుగా చేసి ఇది లేత్ మిషన్ కి ఫిక్స్ చేసి దాన్ని మళ్ళీ షేప్ లై చేయాలి సార్. దీన్ని షేప్ లై తీసిన తర్వాత లక్కది అద్ది మొత్తం అంతా మెరుగులు పరిచిన తర్వాత మా లక్కబొమ్మ ఇలాగా అమ్మకానికి సిద్ధంగా ఉందండి. The lac dye is used for decorating the Etikoppaka toys, which are exported all over the world. The allure of the Etikoppaka wooden toys not only suits the needs of small children, but these colors are also considered safe. తాతలు తండ్రి నుంచి కూడా మా ఎటికొప్పాక లక్క బొమ్మలకు ఒక చరిత్ర ఉంది. 2008లోనే నాకు రాష్ట్రీయ అవార్డు వచ్చింది. అలాగే 2009లోను 2010లోను ఇలా ఇప్పటి వరకు నాకు 5 సార్లు రాష్ట్రీయ అవార్డులు రావడం జరిగిందండి. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో కూడా నాకు ప్లేస్ వచ్చింది. ఈ బొమ్మల తయారీలో కూడా నేను మంచి వర్కర్నని ఈ మధ్య కాలంలోనే నేషనల్ మెరిట్ అవార్డు కూడా ఇచ్చారు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ అవార్డు డిక్లేర్ చేసింది. ది మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ఎటికొప్పాకా హావ్ రిసీవ్డ్ కవెటెడ్ అవార్డ్ అండ్ షోకేస్డ్ దేర్ వేర్స్ అట్ సెవెరల్ ప్రెస్టీజియస్ వెన్యూస్ అక్రాస్ ది గ్లోబ్. టాయ్ ఫెయిర్ 2021 స్వాగతం. 2021 బొమ్మల ఉత్సవానికి స్వాగతం అండి. టిఎన్ టాయ్ ఫెయిర్ కి స్వాగతిస్తున్నాం అండి. టాయ్ ఫెయిర్ 2021 మా ఎటికొప్పాక కళాకారుల తరపున స్వాగతం తెలియజేస్తున్నాం. ఇండియా టాయ్ ఫెయిర్ 2021కి మీ అందరికీ కూడా ఎటికొప్పాక కళాకారుల తరపున స్వాగతం సుస్వాగతం.